నేను డాక్టర్ పవన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, సంజీవని పేపర్స్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రిక్ సెంటర్, గుంటూరు నుంచి అండి. ఈరోజు మనం కామెర్లు లేదా జాండీస్ మీ గురించి తెలుసుకుందాం. కామెర్లు అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది. దాన్ని మూడు రకాలుగా డివైడ్ చేస్తాము. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మందుల ద్వారా తగ్గేది, రెండోది ఆపరేషన్ ద్వారా తగ్గేది. మందు ద్వారా తగ్గే కామెర్లలో మనం కామన్గా చూసేది ఎక్కువ శాతం హెపటైటిస్ అనే ఇన్ఫెక్షన్ ద్వారా, వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చేవి. హెపటైటిస్ బి కానీ సి కానీ ఏఈడి అనే రకరకాలుగా ఉంటాయి. మనం కామన్గా ఈ సీజన్లో అంటే చలికాలంలో చూసేది హెపటైటిస్ బి అండ్ సి. ఏ కూడా కామన్గానే కనిపిస్తుంది. ఈ రకరకాల మార్గాల ద్వారా ఒక పేషెంట్ నుంచి ఇంకొక పేషెంట్కి వ్యాపించడం అనేది జరుగుతుంది. బీసీ అనేవి మామూలుగా ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి సెక్షువల్గా కానీ లేదంటే ఫుడ్ బ్లడ్ ఎక్స్చేంజ్ వల్ల కానీ వ్యాప్తి చెందుతూ ఉంటుంది. పర్టికులర్గా సి వచ్చి రక్తదానం ద్వారా, రక్తం ఎమర్జెన్సీలో రక్తం దానం చేయటం వల్ల కానీ లేదా నీడిల్స్, ఒకరికి వాడిన నీడిల్స్ ఇంకొకరికి వాడటం, ఒకరికి వాడిన ఇంజెక్షన్ ఇంకొకరికి వాడటం వల్ల కానీ ఇట్లా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఏఈ అనేవి మాత్రం కేవలం ఫుడ్ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇవి పర్టికులర్గా చలికాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. దీనికి కారణం ఆహారం కానీ నీరు కానీ కలుషితం అవటమే. సో ఖచ్చితంగా మనం ఆహారం కానీ నీరుని కానీ ఎక్కువ నిల్వ చేసుకోకుండా నీటిని అయితే కాచుకొని తాగటం, ఆహారాన్ని అయితే నిల్వ చేయకుండా ఎప్పటికప్పుడు తినేయటం వల్ల మనం దీని నుంచి తప్పించుకోవచ్చు. రెండవ రకం ఏదైతే ఉందో అది సర్జికల్ జాండీస్ అంటాం. సర్జికల్ జాండీస్కి రకరకాల కారణాలు ఉంటాయి. ఇందులో మనం కామన్గా చూసేది ఏంటంటే పసరతిత్తిలో ఉన్న రాళ్ళు కానీ పసరనాళంలో ఉన్న రాళ్ళు కానీ అడ్డం పట్టడం వల్ల ఆ పిత్తం అనేది పేగులోకి వెళ్ళకుండా బ్లడ్లోకి వెళ్తుందండి. దానివల్ల జాండీస్ వస్తుంది. దీన్ని సర్జికల్ అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. దీనికి రెండో కారణం వచ్చి కణితిలో ఉండటం వల్ల, అంటే పసరతిత్తిలో కానీ ప్యాంక్రియాస్లో కానీ డియోడినమ్ అనే చిన్నపేగులో కానీ కణితులు రావటం వల్ల ఆ ట్యూబ్స్కి అడ్డం పడి జాండీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ రాళ్లకు మనం ఎండోస్కోపీ ద్వారా అంటే ఈఆర్సిపి అనే పద్ధతి ద్వారా రాళ్ళు తీసేసి తర్వాత పసరతిత్తు తీసేయడం జరుగుతుంది. ఈ రెండు డిఫరెంట్ ప్రొసీజర్స్. ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనం ఒకే సిట్టింగ్లో ఈ రెండు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ చాలా వరకు ఏంటంటే ముందు ఈఆర్సిపి చేసి నెక్స్ట్ 72 గంటల్లో లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా గాల్ బ్లాడర్ తీయటం జరుగుతుంది. ఇలా చేయటం వల్ల మళ్ళీ రాళ్ళు అడ్డం పట్టడం, జాండీస్ రావడం అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. వెరీ రేర్ ఇన్స్టెన్సెస్లో కొంతమందికి మాత్రం రాళ్ళు మళ్ళీ ఫామ్ అవటం వల్ల జాండీస్ రావటం కానీ నొప్పి రావటం కానీ జరుగుతూ ఉంటుంది. కణితులు అనేవి పసరతిత్తులో కానీ లివర్లో కానీ లేదా పసరనాళంలో అంటే సిబిడి కానీ ప్యాంక్రియాస్ లేదా డియోడినమ్ వీటిలో ఎక్కడైనా కణితి వచ్చినప్పుడు ఆ ట్యూబ్స్కి ఏదైతే ఆ ద్వారం మూసుకుపోతుందో అప్పుడు జాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. యూజువల్గా కామర్లకు సంబంధించిన సర్జరీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పెద్ద సర్జరీలు. వీటిని మామూలుగా ఎప్పుడో బిలియరీ ప్యాంక్రియాటిక్ సర్జన్స్ అని గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్స్ చేస్తూ ఉంటారు. దీంట్లో స్పెషల్గా ఇంట్రెస్ట్ ఉన్న జేఐ ఆంకాలజీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే మాలాగా సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్లు వీటిని బాగా చేయాలి. దీన్ని ఓపెన్ పద్ధతి ద్వారా ఎక్కువగా చేస్తారు. లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి ఎక్స్పెన్సెస్ కూడా మనకి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా. ఇవన్నీ మేజర్ సర్జరీస్ అవ్వటం వల్ల అందరూ చేసే అవకాశం కానీ ఫెసిలిటీస్ కానీ అన్ని చోట్ల ఉండవు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే కామర్ల్ని ఇగ్నోర్ చేయకండి. వాతలు పెట్టడం వల్ల, కాల్చడం వల్ల కానీ కామర్లు తగ్గవు. దీనికి మెడికల్గా మనం రెస్ట్ ఇవ్వటం కానీ ట్రీట్మెంట్ కానీ ఉన్నాయి. హెపటైటిస్కి ట్రీట్మెంట్ ఉంది, హెపటైటిస్ బికి, హెపటైటిస్ సికి ట్రీట్మెంట్ ఉంది.
60% 70% మందిలో మనం పూర్తిగా దీన్ని నిరోధించే అవకాశం ఉంది. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దయచేసి ఒక మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కానీ ఒక సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కానీ కలిసి దాని తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది. నమస్తే.